బుచ్చిరెడ్డిపాలెం సామాజిక ఆరోగ్య కేంద్రంలోని కోవిడ్ సెంటర్లో ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ శ్రీనివాసరావు వెల్లడించారు. స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ ద్వారా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సహకారంతో కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందించామని ఆయన తెలిపారు. బుచ్చి రామచంద్రాపురం కోవిడ్ సెంటర్లలో మొత్తం 33 ఆక్సిజన్ సిలిండర్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఆక్సిజన్కు తీవ్ర డిమాండ్ ఉన్న సమయంలో సైతం పేషెంట్లకు ఆక్సిజన్ కొరత రానియకుండా సహకారం అందించిన ఎమ్మెల్యేకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బాధితులకు మెరుగైన సేవలు అందించేలా ప్రోత్సహించిన ఎమ్మెల్యేకు స్థానిక వైద్య సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. మా దగ్గర ఆక్సిజన్ సిలిండర్స్ చాలా తక్కువగా ఉండే పాయింట్కి, అటువంటి స్థితిలో మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మాకు ఒక 20 సిలిండర్స్ డొనేట్ చేశారు. వాటి వల్ల మేము 15 పడకల్ని మెయింటైన్ చేయగలిగాము. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో పేషెంట్ వచ్చినా వాళ్ళకి మేము అందించగలిగాము ఆక్సిజన్ సరైన టైంలో. దీనికి మేము మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము సార్ గారికి. మరియు ఆక్సిజన్ ఫిల్లింగ్ ఎప్పటికప్పుడు మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ నగర కమిషనర్ గారు మాకు ఆక్సిజన్స్ అందిస్తూ ఉండేవాళ్ళు. అర్ధరాత్రైనా ఎప్పుడైనా సరే ఫోన్ చేస్తే మాకు ఆక్సిజన్ ఇబ్బంది లేకుండా అందించారు. మేము కూడా అదేవిధంగా పేషెంట్లకి మా స్టాఫ్ కానీ మేము అందరం కలివిడిగా ఉంటూ ఆక్సిజన్ కానీ వైద్యం కానీ వాళ్ళకి అందించగలిగాము. అక్రమంగా కంప్లీట్ చేయడానికి మా ధైర్యాన్ని మోటివేషన్ ఇచ్చిన ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారికి, ఎండిఓ గారికి మరియు మా వైద్య బృందానికి, మా హాస్పిటల్లో శానిటేషన్ వర్కర్స్ కాడి నుంచి మిగతా సిబ్బందికి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హాస్పిటల్లో సిసిలో తర్వాత కోవిడ్ కేర్ సెంటర్లో ఇప్పటి వరకు ఆక్సిజన్ సిలిండర్లు మొత్తం 33 సిలిండర్లు ఉన్నాయి. 3 కోవిడ్ కేర్ సెంటర్లో, మిగతా 30 సిఎస్సిలో. మొత్తం ఈ నెల 2 నెలల నుంచి ఎక్కడైతే ఆక్సిజన్ బాగా స్కేర్సిటీ ఉన్నదో అప్పుడు కూడా ఎప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చిన 25 సిలిండర్లు చక్కగా టైం టు టైం నింపుకుంటూ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ 33 సిలిండర్లు ఆల్వేస్ ఫుల్ సిలిండర్లు పెట్టుకొని అయిపోయినట్టు ఇనబడు నుంచి, పడుగుబాడు నుంచి, వెంకటాచలం నుంచి, రకరకాల ఏరియా నుంచి గౌరవ ఎమ్మెల్యే గారు నాకు ఇప్పించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కడా కూడా నగర పంచాయతీలో ఈ మధ్య ఆక్సిజన్ అయిపోయిందని ఉన్న బెడ్లు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా సహకరించారు. ప్రజలు కూడా, తర్వాత డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్ అంతా కూడా చక్కగా, వైద్య సిబ్బంది అంతా చక్కగా పనిచేశారు. వారికి ధన్యవాదాలు. ఉన్న సిలిండర్లలో, ఉన్న బెడ్స్లో ఎప్పుడు కూడా ఖాళీ లేకుండా జాగ్రత్తగా ప్రజలకు సర్వీస్ చేసినందుకు వైద్య సిబ్బందికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. మాకు ఈ సహకారం ఇచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీయుత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రజల తరఫున. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.